Hi friends, welcome back to our channel Tech Patashala. If you first time on channel yokka videos chustunnarate ee video kinda red color subscribe ane button untundi danme click chesi all meeda nokkandi friends nenu eppadikappudu man channel yokka latest updates anedi pondagalaru. So friends, ivalla ee video lokku vellemundu na small request, chaala mandi comment chestunnaru please cheyadam manchide, please prathi video ni end varaku chudandi endukante meeru కామెంట్ చేసే వాటికి సంబంధించి నేను ఆ వీడియోలో ఎండ్ వరకు ఎండ్లో చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాగే మీరు ఏదైనా కామెంట్ చేయాలంటే ఒకసారి దానికి సంబంధించిన ఆ వీడియోస్ మన ఛానల్లో ఉండే అవకాశం ఉంది. సో ఒకవేళ మీకు దానికి సంబంధించి ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా మనకు ఈ టెక్ పర్షల్ మన ఛానల్ పేజ్లో, ఆ కీవర్డ్ ఎంటర్ చేయగానే మీకు దానికి సంబంధించి వీడియో వస్తుంది. ప్లీజ్ అది సెర్చ్ చేసిన తర్వాత ఒకవేళ అంతకీ మీకు ఏమన్నా డౌట్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కామెంట్ చేస్తే మీకు తొందరగా రిప్లై వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి సర్టిఫైడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్ అంటే ఏందో ఇవాళ మీకు చెప్పదలుచుకున్నాను. ఇది ఒక రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్నప్పుడు 100 రూపీస్ బాండ్ పేపర్ ఆర్ 50 రూపాయల బాండ్ పేపర్ లేదా ఇద్దరు మధ్యలో జరిగే బాండ్కి బాండ్లో రాస్తాం కదా అగ్రిమెంట్, దోస్తో దానికి సంబంధించిన నకలు పొందడానికి సంబంధించిందే సర్టిఫైడ్ కాపీ అంటారు. సో ఇప్పుడు ఈ సర్టిఫైడ్ కాపీని మనము ఏపీ అండ్ తెలంగాణ ఎలా పొందాలో మీకు చూపిస్తాను. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సర్టిఫైడ్ కాపీ అనగానే మీకు ధరణి అంటే తెలంగాణలో అగ్రికల్చర్ భూములకు వచ్చేసి ధరణిలో అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంటే ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చింది, బట్ వీళ్ళని ఇక్కడ ఆప్షన్ ప్రకారం ఏంటంటే ఈ సర్టిఫైడ్ కాపీ అంటే అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి సర్టిఫైడ్ కాపీ కావాలనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీసేవకి వెళ్ళండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి కొంత పేమెంట్ అయితే ఉంటుంది, ఆ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మనకు ఆ సర్టిఫైడ్ కాపీ యొక్క నకలు అనేది ఇస్తారు. అంటే మన రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పత్రాల యొక్క నకలు అనేది ఇస్తారు. సో ఇది తెలంగాణలో అగ్రికల్చర్ భూములకు సంబంధించి. ఒకవేళ తెలంగాణలో నాన్ అగ్రికల్చర్ భూములకు సంబంధించి కూడా అలానే ఉంది, కాకపోతే కొంచెం సింపుల్గా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ వచ్చేసి registration.telangana.government.in వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇందులో కూడా సిసి అనే ఆప్షన్ ఉంటుంది, సర్టిఫైడ్ కాపీ అని. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మీకు ఇలా కనిపిస్తుంది. సో సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఆన్ పేమెంట్ అని ఉంటుంది. అంటే పాత వాడికి సంబంధించి ఏమైనా మీకు కావాలనుకుంటే ఇది క్లిక్ చేయండి, కొత్త వాడికి సంబంధించి కావాలంటే ఇది క్లిక్ చేయండి. పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీ సేవలనే వస్తుంది, ఎందుకంటే నేను డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయితే అయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ చూడండి మీ సేవలనే ఉంది. సో ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ ఆప్షన్స్ రెండు వర్క్ అవుతలేవు. సో మేబీ ఫ్యూచర్లో వర్క్ అయితే నేను దీనికి సంబంధించి వీడియో కూడా చేస్తాను. మీకు అర్జెంటుగా ఇప్పుడే కావాలంటే మీ సేవకి వెళ్ళండి, మీ సేవకి వెళ్తే దీనికి సంబంధించి సర్టిఫైడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్ ఇస్తారు. ఇది నాన్ అగ్రికల్చర్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి కూడా మీ సేవలో మీకు సర్టిఫైడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్కి సంబంధించి పత్రం అంటే మీ ఒరిజినల్ పత్రాలకు సంబంధించి నకలనే మీకు వస్తాయి. సో ఇది తెలంగాణ వర్క్ ఫ్రెండ్స్. ఏపీ విషయానికి వస్తే ఇక ఏపీలో కొత్త వెబ్సైట్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి అయితే మనకు ఇందులో ఇంతకుముందు పాత వెబ్సైట్లో మాత్రం మనకు ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా ఈజీగా మనం నాన్ అగ్రికల్చర్ భూములకు సంబంధించి అగ్రికల్చర్ భూములకు సంబంధించి సర్టిఫైడ్ కాపీ అనేది పొందే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఏంటంటే ఈ కొత్త వెబ్సైట్ అనేది డెవలపింగ్ స్టేజ్లో ఉండడం వల్ల మనకి ఏంటంటే ఆ ఆప్షన్ వర్క్ అవ్వడం లేదు. ఎందుకంటే వీళ్ళు స్టెప్ బై స్టెప్ అనేది తీసుకొని వస్తున్నారు, ఎందుకంటే ఇవి సర్వర్తో డిపెండ్ అయి ఉంటాయి. సర్వర్ అంతా పాత దానికి సంబంధించి సర్వర్ని దీనికి లింక్ చేయాలి. సో మేబీ టైం అయితే పట్టవచ్చు, బట్ ఎంత ఎగ్జాక్ట్ టైం అయితే నాకు ఐడియా లేదు. సో ఇక్కడ చూడండి ఇక్కడ సర్టిఫైడ్ కాపీ ఉంది, సర్వీసెస్ కింద సర్టిఫైడ్ కాపీ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మరొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో బట్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకు ఒక వేరే డైలాగ్ బాక్స్ వస్తుంది, ఆ డైలాగ్ బాక్స్ తర్వాత మనకు అంటే వేరే పేజ్లో మనకు డాక్యుమెంట్ నెంబర్ డాక్యుమెంట్ ఇయర్ ఇవి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎంటర్ చేయగానే మనకి ఏంటంటే దానికి సంబంధించి వస్తాయి. సో మోస్ట్లీ ఏపీలో అయితే 1999 తర్వాత సంబంధించినవి, తెలంగాణ కూడా అంతే. సో 1990 తర్వాతనే సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రమే వస్తున్నాయి ఫ్రెండ్స్. సో మీకు అంతకు ముందుకు సంబంధించినవి కావాలంటే మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక పలానా రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్ళి నేను ఆ టైంలో అంటే ఒక 1990 టైంలో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సో ఆ సర్వే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒక లెటర్ రాసి తీసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి దానికి సంబంధించి కొంత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఆ నకలు అనేది ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇలా మీరు ఏంటంటే మీ ఏదైతే రిజిస్టర్ సమయంలో మీరు చేసుకున్న అగ్రిమెంట్కి సంబంధించి అంటే బాండ్ పేపర్ ఉంటాయి కదా దానికి సంబంధించిన నకలు అనేది పొందొచ్చు. సో దీన్ని సర్టిఫైడ్ కాపీ అంటారు ఫ్రెండ్స్. సో చాలామంది ఏంటంటే సర్టిఫైడ్ కాపీ అంటే కోర్టులో డిఫరెన్స్ ఉంటుంది, కోర్టుకి సంబంధించి కూడా వేరే లాంగ్వేజ్ ఉంటుంది, అది కాదు. సో ల్యాండ్కి సంబంధించి అయితే ఇది ఫ్రెండ్స్. సో సర్టిఫైడ్ కాపీ అంటే మన రిజిస్ట్రేషన్ సంబంధించిన నకల్ని ఎలా
తీసుకునే ప్రాసెస్ని సర్టిఫైడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్ అంటారు. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 1000 likes అయితే మీరు లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో మీకు కనుక ఇంకేమైనా మన ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే మీరు కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.